కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా గృహజ్యోతి అని ఒక హామీ ఇచ్చింది అది అందరికీ మనందరికి తెలిసిన ముచ్చటే ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంటు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అది రెండు వందల యూనిట్ల వరకు అని అన్నారు ఇక్కడ కర్ణాటకలో కూడా ఇంప్లిమెంట్ చేశాము ఇక్కడ తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిరో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తిగా వస్తూ ఉంది ఇప్పటివరకు మరి ఈ హామీని నెరవేరుస్తున్నారా ఏంటి అసలు ప్రస్తుతం మనం చూస్తే కరెంటు బిల్లులు కట్టాలా వద్దా అయోమయంలో ఉన్నారు జనాలు మరి కరెంటు బిల్లు కట్టాలా వద్దా అంటే ఖచ్చితంగా కరెంటు బిల్లులు కట్టకూడదు ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే ఎన్నికల ముందు హామీలు ఇచ్చినట్టుగానే మేము అధికారంలోకి రాగానే ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టని అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు మేము ఉచిత కరెంటును కల్పిస్తామని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పిన మాట మనం చూసినాము సో అదే ముచ్చట మీరు ఎవరైనా మీ ఇంటికి కరెంటు బిల్లు కట్టాలి కరెంటు బిల్లు కోసం వస్తే ఖచ్చితంగా ఆ వీడియో క్లిప్పు ప్రతి ఒక్కరి దగ్గర ఉందనుకుంటున్నాను ఆ క్లిప్ చూపించండి మా సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని బిల్లు కట్టొద్దని చెప్పిండు రెండు వందల యూనిట్ల వరకే మా ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నాడు ఇచ్చే వరకు కూడా మేము బిల్లు కట్టమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పే పరిస్థితి చెప్పండి ఖచ్చితంగా ఎందుకు అంటున్నాం ఈ మాట అంటే ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు వీళ్ళు ఈ గృహజ్యోతి కాకుండా చాలా హామీలు చూసినాం మనం ఇప్పుడు అప్పుడు ఏమన్నాడు ఎన్నికల ముందు ఒకటే ఫ్యాన్ వేసుకుంటున్నారు ఒకటే టీవీ పెట్టుకుంటున్నారు ఇది చేసుకుంటున్నారు ఒకటే ఫ్రిడ్జ్ ఉంది సో ఇప్పుడు ఎన్ని ఫ్యాన్లైనా వేసుకోవచ్చు ఎన్ని అయినా వేసుకోవచ్చు ఎంతైనా వాడుకోవచ్చు రెండు వందల వరకు ఫ్రీ ఇస్తున్నాం అని చెప్పి గొప్పగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలి ఈ ఎవరైతే ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు ఇప్పటివరకు అయితే మేము కట్టము కరెంటు బిల్లు కట్టని పరిస్థితి చూస్తున్నాము మేము మా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు కరెంటు బిల్లు కట్టద్దని చెప్పి దా ఆ ప్రకారమే మేము కట్టామని చెప్పి అంటా ఉన్నారు సో ప్రస్తుతం ఈ గృహజ్యోతి పథకం కింద అసలు ఎట్లా ఎట్లా ఉండబోతున్న విధి విధానాలు ప్రభుత్వం ఏం చెప్పింది ఏందనేది ఒకసారి చూద్దాం మనము గృహజ్యోతి పథకము ఏదైతే ప్రభుత్వం ఏర్పడి డిసెంబరు సెవెంత్న ప్రభుత్వం ఏర్పడింది కదా సో అప్పటి నుంచి ఇప్పటివరకు కరెంటు బిల్లు దాదాపు ఒక నెల రెండు నెలలు వస్తూ ఉంది ఇప్పటివరకు కరెంటు బిల్లు కడుతున్నారా కట్టట్లేరా అనేది మీరు కూడా మాకు డిస్క్రిప్షన్లో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ప్రస్తుతానికి గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంటు ఎవరికి ఇస్తారు ఇక్కడ మెయిన్గా మనం చూస్తే ఫ్రీ కరెంటు అంటే ఇక్కడ మీటర్ ఉన్న వారికే ఇస్తారా లేకపోతే రెంట్కి ఉన్న వారికి కూడా ఇస్తారా లేకపోతే ఎప్పటి నుండి ఇస్తారు రెండు వందల యూనిట్లైనా లేకపోతే మొత్తం రెండు వందల యూనిట్లు దాటితే మొత్తం కట్టాల ఇవన్నీ ప్రజలలో మెలుగుతున్న ప్రశ్నలు కనిపిస్తూ ఉన్నాయి సో ఫ్రీ కరెంటు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా అపాయిట్మెంట్ ఉంటాయి ఏదైతే ఇక్కడ దాదాపు ఒక ఫ్లోర్కి సంబంధించి రెంట్కుంటారు ఒక ఫర్ సపోజ్ ఒక ఫ్లోర్కి ఒక ఐదు మంది అనుకుందాం మనం పది మంది రెంటుకుంటే అది ఒకటే మీటర్ ఉంటుంది ఆ ఒక మీటర్ ఉన్నది అది ఓనర్ మీదనే ఉంటుంది ఆ ఓనర్ మీద ఉన్నప్పుడు అప్పుడు రెంటు ఉన్నవారికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా ఓనర్కి ఇస్తున్నారా అంటే మీటర్కి ఒకరికే ఇస్తారా ఇది క్లారిటీ లేదు ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇక్కడ మీటర్ ఉన్న ఒకరికే ఇస్తారా రెంట్కున్న వారు కూడా ఇవ్వాలని చెప్పి కూడా వారు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇప్పటివరకు పరిస్థితి కనిపిస్తలేదు మరి ఎప్పటి నుంచి ఇస్తారు ఐదు ఆరు హామీల్లో భాగంగా గృహజ్యోతి పథకం ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది ఎక్కడ కూడా కనిపిస్తలేదు మరి రైతు మేము మరి కట్టాలా కరెంట్ బిల్లు కట్టొద్దా అని ప్రజలు కూడా చూస్తున్నారు కొద్దిమంది బిల్లు పే చేసిన వాళ్ళు ఉన్నారు కొద్దిమంది అయ్యో ప్రభుత్వం ఏర్పడింది రెండు నెలలు అయింది ఇంకో రెండు నెలలు చూద్దాం మనము చూస్తే ఇస్తుందేమో రెండు వేల రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తుందేమో అని చెప్పి వేచి చూసేవారు కూడా ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి ఎప్పటి వరకు వేచి చూడాలి వాళ్ళు నెలలు రెండు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి దాదాపుగా యాభై రోజులు అయిపోయింది కదా సో మరి ఎప్పటివరకు వేచి చూడాలి వాళ్ళు ఈ కరెంటు ఫ్రీ కరెంట్ కోసం మీరు దీనిపైన స్పష్టత తీసుకురావాలి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు ఈ కరెంట్ గృహజ్యోతికి సంబంధించి పథకం సంబంధించి వేచి చూస్తున్నారు వేహికడ్లతో అరే సరే కాంగ్రెస్ సర్కారు వచ్చింది ఈ హామీలన్నీ నెరవేరిస్తే కొద్దిమంది మా మా జీవితాల్లో వెలుగులు నిండుతాయి వెలుగులు నిండుతాయి అని చెప్పి వారు సంతోషపడే పరిస్థితి ప్రభుత్వం ఏర్పడినప్పుడు సంతోషపడ్డ పరిస్థితి మనకు కనిపించింది కానీ ఇప్పుడు మరి అది ఎన్నో రోజులు లేకపోయింది ఈ ఫ్రీ కరెంటుకి పైన ఖచ్చితంగా అసంతృప్తే ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన ఈ పథకం అయితే మెయిన్గా ఫ్రీ కరెంటుకి అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని చెప్తున్నాము సో ఇది ఇప్పుడు ఇక్కడ రెండు వందల యూనిట్లు ఒకవేళ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు కదా రెండు వందల యూనిట్లు దాటితే ఎంత పేయాలి దానికి ఎంత ఇస్తారు బిల్ ఎంత ఇస్తారు అని ఏ స్పష్టత లేదు సో మీటర్కి ఒకటే అన్నారు మనం పదే పదే అదే చెప్తున్నాం మీటర్కి ఒకటే అన్నారు ఆ మీటర్కి ఒకటైతే ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్న రెంట్కు ఉన్న వారి పరిస్థితి ఉంది అంటే వారికి ఏనట్టే కదా అంటే వీరికే ఇస్తారా వారికే ఇస్తారా ఒక క్లారిటీ తీసుకురండి మీరు దే ఎవరికి మీటర్ పైన ఇస్తారా రెంట్ ఉన్న వారికి ఇస్తారా అందరికి ఇస్తారా ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అవన్నీ విధి విధానాలు చేయకుండా ఆరు పథకాలు ఇచ్చినాం ప్రజాపాలన తీసుకొస్తామని ఇదే ఇక డప్పు కొట్టుకున్నట్టే ఉంది ఈ ప్రభుత్వం పనితీరు సో ఇది పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ పథకం పైన ప్రభుత్వము ఒక క్లారిటీ ఇవ్వాలి ఎవరికి ఇస్తారు ఇప్పుడు రెంట్కున్న వాళ్ళైనా కట్టుకుంటారు కదా రెంట్కున్న వాళ్ళైనా కట్టుకుంటారు కదా దీనిపైన ఈ బిల్లులు ఫ్రీ బిల్లులు కట్టాలా అవ్వదు ఒకవైపు ఏమో ఇంకా ఊర్లలో మైకులు పెట్టుకొని కరెంటు బిల్లులు కట్టాలి లేకపోతే మీటర్లు తీసుకుపోతారు లేకపోతే పవర్ కట్ అంటున్నారు ఇక పవర్ కట్ చేస్తే ఎందుకని మిమ్మల్ని గెలిపించుకుంది కరెంట్ ఇచ్చింది ఇస్తారనే కదా గెలిపించుకున్నది ఇక మీరు పవర్ కట్ చేస్తారు మీటర్ తీసుకుపోతారు అంటే ఖచ్చితంగా జనాలు అర్థం చేసుకుంటున్నారు మీరు కనుక ఈ వంద రోజుల్లో ఆరు పథకాలకు సంబంధించి ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా మేలుకొని ఈ ఆరు పథకాలకు సంబంధించి వేగం పెంచి ఆరు పథకాలు ప్రజలకు అందజేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు